नमस्ते ना पेर सत्य वेलकम टू मई चैनल फ्रेंड्स वीडियो मनम कोविड टाइम लो मध्यकाल विंटुना आर नॉट लेदा आर फैक्टर गुरिंचि कंप्लीट डीटेल्स अनेवि तेलुसुकुंदाम काबट्टि वीडियो ने पूर्तिगा चूडंडि। सो लेट्स स्टार्ट द एपिसोड फ्रेंड्स। आर नॉट लेदा आर फैक्टर इक्कड आर अंटे रिप्रोडक्शन। ఈ ఆర్ నాట్ అనేది ఒక వైరస్ యొక్క రీప్రొడక్షన్ రేట్ను తెలిపే ఒక మ్యాథమెటికల్ టర్మ్। ఈ ఆర్ ఫ్యాక్టర్ని ఎపిడెమాలజీలో ఒక అంటువ్యాధి ఇన్ఫెక్టివ్ డిసీజ్ అనేది ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఒకరి నుంచి ఇంకా ఎంతమందికి సోకుతుంది అనే దాని గురించి ఒక ఐడియాని ఇచ్చేది ఈ ఆర్ ఫ్యాక్టర్। ఇక దీని డెఫినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ ఫ్యాక్టర్ ఈజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సెకండరీ కేసెస్ arising from an primary case in a population over the infectious period। ఇక్కడ primary case అంటే అప్పటివరకు ఆ ప్రాంతంలో లేదా ఆ దేశంలో లేని ఏదైనా ఒక అంటువ్యాధి ఫస్ట్ టైం ఒక పర్సన్ కి సోకితే ఆ పర్సన్ ని ప్రైమరీ సస్పెక్ట్ అని ఆ కేస్ ని ప్రైమరీ కేస్ అంటారు। సెకండరీ కేస్ అంటే ఆ ప్రైమరీ పర్సన్ నుండి ఇంకా ఎంత మందికి సోకుతుంది లేదా ఇంకా ఎంత మందికి సోకితే దాన్ని సెకండరీ కేస్ అంటారు। సో ఇక్కడ ఆ ఫ్యాక్టర్ అంటే ఒక్క పర్సన్ నుండి ఇంకా ఎంత మందికి ఈ అంటువ్యాధిని సోకుతుంది అని తెలిపేది ఈ ఆర్ ఫ్యాక్టర్। ఈ ఆర్ ఫ్యాక్టర్ వాల్యూని సాధారణంగా అంటువ్యాధులు ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి వాటి తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి యూస్ అవుతుంది। ఈ ఆర్ వాల్యూస్ అనేవి 0 నుండి 100 వరకు ఉంటాయి। ఈ ఆర్ వాల్యూస్ ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం। ధనుర్వాతం డిప్తీరియా వ్యాధి యొక్క ఆర్ వాల్యూ అనేది 2 నుండి 5 మధ్యలో ఉంటుంది। అంటే ఒక పర్సన్ నుండి సుమారు 2 లేదా 5 వరకు ఈ డిసీజ్ అనేది సోకవచ్చు అని। అలాగే ఇన్ఫ్లుయెంజా కామన్ కోల్డ్ ఈ వ్యాధి యొక్క ఆర్ వాల్యూ అనేది 1 నుండి 3 మధ్యలో ఉంటుంది। అంటే ఒక్కసారి ఏదైనా ఒక పర్సన్ కి ఈ జలుబు వస్తే అతడి వల్ల సుమారు 3కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం। ఈ ఆర్ వాల్యూని మెయిన్ గా 3 టైప్స్ గా డివైడ్ చేశారు। ఏంటంటే r is equal to 0 అలాగే r is equals to 1 అలాగే r is greater than 1। ఇక్కడ r is equals to 0 అంటే ఏదైనా ఒక అంటువ్యాధి ఒక ప్రాంతంలో గాని ఒక దేశంలో వచ్చినప్పుడు అంతగా స్ప్రెడ్ అవ్వట్లేదు అని అర్థం అలాగే దాని తీవ్రత లేదు అని అర్థం। r is equals to 1 అంటే అంటువ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది తీవ్రత అనేది పెరుగుతుంది అని చెప్తుంది। ఇక ఆర్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఈ అంటువ్యాధి అనేది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అని దాన్ని తగ్గించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుపుతుంది। ఇప్పటి వరకు మనకు తెలిసిన హైయెస్ట్ ఆర్ నెంబర్ ఉన్న డిసీజ్ వచ్చేసి హెపటైటిస్ బి। దీని ఆర్ వాల్యూ అనేది 14 నుండి 20 మధ్యలో ఉంటుంది। అయితే ఈ ఆర్ వాల్యూ అనేది ఆ డిసీజ్ యొక్క 20 స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది। అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఒక రకంగా, లేటెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా, ఇన్ఫెక్టస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది। అలాగే కేస్ను బట్టి కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, చికెన్ గున్య ఈ డిసీజ్ యొక్క ఆర్ వాల్యూ అనేది దాని ఇంక్యుబేషన్ పీరియడ్లోనేమో 13 నుంచి 17 మధ్యలో, అలాగే లేటెంట్ పీరియడ్లో 8 నుండి 12 మధ్యలో, అలాగే ఇన్ఫెక్టస్ సాంక్రమిక దశలో 10 నుండి 11 మధ్యలో ఉంటుంది। అలాగే యూకే అమెరికా లాంటి దేశాల్లో 10 నుండి 12 మధ్యలో, అలాగే ఇండియాలో 16 నుండి 18 మధ్యలో ఈ ఆర్ వాల్యూ అనేది ఉంటుంది। ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా పొదిగే కాలం అంటే ఒక డిసీజ్ని కలగజేసే మైక్రో ఆర్గానిజం వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఏదైనా ఒక అతిథేయులోకి ప్రవేశించినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్లోకి ప్రవేశించినప్పటి నుండి అది దాని లక్షణాలు బయటపడే వరకు ఉన్న టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా పొదిగే కాలం అంటాం। లేటెంట్ పీరియడ్ అంటే ఇంక్యుబేషన్ పీరియడ్కి అంటే పొదిగే కాలం నుండి అది సంక్రమించే దశకు ఇన్ఫెక్టివ్ పీరియడ్కు మధ్యలో ఉన్న టైంని లేటెంట్ పీరియడ్ అంటాం। ఇన్ఫెక్టస్ పీరియడ్ సాంక్రమిక దశ, ఈ దశలో ఒకరి నుండి మరొకరికి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది। ఫ్రెండ్స్ ఆర్ వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంది। ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా బై గామా। ఇక్కడ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1/యావరేజ్ ఇన్ఫెక్టస్ పీరియడ్, బీటా ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్మిషన్ రేట్,
దీన్నే కాంటాక్ట్ రేట్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ కేసెస్ ఇన్ ఏ డిఫైన్డ్ టైం, అంటే ఒక పర్టికులర్ టైంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన కేసెస్. ఈ ఫార్ములాతో పాటు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి ఏంటంటే, నెంబర్ వన్, ఇన్ఫెక్టస్ పీరియడ్, అంటే ఇది ఒక డిసీజు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, అంటువ్యాధిలా మారడానికి పట్టే కాలం. ఇది డిసీజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువ ఇన్ఫెక్టస్ పీరియడ్ ఉంటే ఆర్ నాట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ టూ, కాంటాక్ట్ రేట్, ఇది కూడా డిసీజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎవరైతే డిసీజ్ వచ్చిన పర్సన్ ఉంటారో వాళ్ళు క్వారంటైన్లో ఉండకుండా, అలాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా, వేరే వాళ్ళని కలిసిన, వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళతో ఎటువంటి భౌతిక చర్య జరిపినా ఈ కాంటాక్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాంటాక్ట్ రేట్ పెరిగితే ఆర్ నాట్ వాల్యూ కూడా పెరుగుతుంది. నెంబర్ త్రీ, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అంటే ఆ డిసీజ్ ఎలా వ్యాపిస్తుంది అని, అంటే నీళ్ళ ద్వారానా, గాలి ద్వారానా, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ అంటే లాలజలం కావచ్చు, స్వెట్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఏ విధంగా వ్యాపిస్తుంది అనేది. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది, ఒకవేళ బాడీ ఫ్లూయిడ్స్ అంటే శరీర ద్రవాలు, లాలజలం కావచ్చు, బ్లడ్ కావచ్చు, దాని ద్వారా అయితే కాంటాక్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సైమల్టేనియస్గా ఆర్ నాట్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. అయితే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, గాలి ద్వారా అయితే ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఉంటారో అతను తుమ్మినా లేకపోతే గాలి వదిలినా ఆ చుట్టుపక్క ప్రాంతంలో అతను వెళ్ళినా సరే అక్కడ ఆ డిసీజ్కి సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరైతే హెల్తీ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవుతాడో, ఆ గాలిని పీల్చుతాడో, అతడు ఆ డిసీజ్కి గురవుతాడు. ఒకవేళ ఎక్కువ మంది వచ్చి ఆ గాలి పీల్చిన కాంటాక్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఈ ఆర్ నాట్ వాల్యూని పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి గాలి ద్వారా కానీ లేకపోతే నీళ్ళ ద్వారా కానీ వ్యాపించే వ్యాధులు అనేవి వస్తాయో, అప్పుడు సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా ఉండడం, ఆయా దేశాలు కొన్ని నిబంధనలను అలాగే కొన్ని సూచనలు, జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తాయి. వాటిని పాటించినట్లయితే దాదాపుగా అటువంటి డిసీజ్ని మనం అంతం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి వీలైనంత వరకు మనిషికి మనిషికి మధ్యలో భౌతిక దూరాన్ని పాటించడం, అలాగే బయటికి వెళ్ళొచ్చిన లేదా ఏదైనా వ్యక్తిని తప్పనిసరి కలవాల్సి వచ్చిన మాస్క్ను ధరించడం, అలాగే చేతులను తరచుగా సబ్బుతో కానీ లేకపోతే శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోవడం, వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి వ్యాక్సిన్ విధిగా వేయించుకోవడం వల్ల ఆర్ నాట్ వాల్యూను తగ్గించినట్లు అవుతుంది. ఇప్పుడు మన దేశంలో ఈ ఆర్ నాట్ వాల్యూ అనేది 2021 జనవరిలోనేమో 0.87గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ రీసెంట్గా జూలైలో చేసిన అధ్యయనం ప్రకారం ఇది 1.14గా పెరిగింది. కాబట్టి వీలైనంత వరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులను చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.